రాంగ్ సైడ్ డ్రైవింగ్ చాలా ప్రమాదకరం. ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయొద్దు. కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. గత ఏడాది కేవలం రాంగ్ సైడ్ డ్రైవింగ్తో 25 మంది వరకు మరణించారు. దీన్ని అరికట్టడానికి ప్రస్తుతం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని దక్షిణ మండలం ట్రాఫిక్ ACP శ్రీనివాసరెడ్డి అన్నారు. గత 2 రోజుల్లో 95 మంది ట్రిపుల్ రైడింగ్లోను 705 మంది రాంగ్ సైడ్ డ్రైవింగ్లో వాహనదారులు పట్టుబడ్డారని ఆయన తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తాము సురక్షితంగా ముందుకు వెళ్లడమే కాకుండా ఇతర వాహనదారులు కూడా సురక్షితంగా ఉండేటట్లు వ్యవహరించాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే. ఈ హైదరాబాద్ సిటీలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ, అలాగే ట్రిపుల్ రైడింగ్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా అదేవిధంగా కంప్యూటర్లో డిసిప్లిన్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ లాస్ట్ సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటి మీద అదేవిధంగా ఆపరేషన్ రూపంలో భాగంగా లాస్ట్ మంత్ ఈ స్టాప్ లైన్ వయలేషను, తర్వాత ప్రీ లెఫ్ట్ ఎవరైతే ప్రీ లెఫ్ట్ ఉల్లంఘిస్తారో వాటి మీద కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఫుట్పాత్లో ఎంక్రోచ్మెంట్స్ చేస్తున్నారో, ఇల్లీగల్గా అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ ఏదైతే రోడ్ల మీద అబ్స్ట్రక్ట్ చేస్తూ ట్రాఫిక్ ఫ్లోను అడ్డుకుంటున్నారు, అటువంటి వెహికల్స్ మీద, అటువంటి ఎంక్రోచ్మెంట్స్ మీద కఠిన చర్యలు తీసుకోబడుతున్నాయి. ఈ గత సోమవారం నుంచి మాత్రం ఈ స్పెషల్ డ్రైవింగ్ కింద రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ మీద ఎక్కువగా వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గత సంవత్సరం ఒక 25 మంది దాకా ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు పడి చనిపోవడం జరిగింది. కాబట్టి వాటిని అరికట్టడానికి వీటి మీద స్పెషల్ ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ ద్వారా ప్రజలకు ట్రాఫిక్ పోలీస్ విజ్ఞప్తి చేయడం వల్ల ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరూ అడ్డుకుంటున్నారు, అటువంటి వెహికల్స్ మీద, అటువంటి ఎంక్రోచ్మెంట్స్ మీద కఠిన చర్యలు తీసుకోబడుతున్నాయి. ఈ గత సోమవారం నుంచి మాత్రం ఈ స్పెషల్ డ్రైవింగ్ కింద రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ మీద ఎక్కువగా వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గత సంవత్సరం ఒక 25 మంది దాకా ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు పడి చనిపోవడం జరిగింది. కాబట్టి వాటిని అరికట్టడానికి వీటి మీద స్పెషల్ ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ ద్వారా ప్రజలకు ట్రాఫిక్ పోలీస్ విజ్ఞప్తి చేయడం వల్ల ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరూ ఈ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించకుండా, ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించకుండా ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రతి ఒక్కరూ వెహికల్ కమ్యూటర్సే కాకుండా రోడ్డు మీద పోయే పాదచారులు కానీ అదర్ కమ్యూటర్స్ కూడా ఎవరి ప్రమాదాలు పడకుండా ఉంటారని చెప్పేసి మీ ద్వారా పబ్లిక్కు మేము వినవించుకుంటున్నాం. అని వరకు అందరికీ కమ్యూటర్స్కి అవగాహన కలిగించడం కోసము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి జంక్షన్స్ దగ్గర కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ మంత్ నుంచి ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే వయలేట్ చేస్తారో, రాంగ్ సైడింగ్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ ఎవరైతే వయలేట్, వాటి మీద కేసులు బుక్ చేయడం జరిగింది. ఈ నిన్నటి రోజు సౌత్ జోన్ పరిధిలో దాదాపు 95 మంది ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఉండగా ట్రాఫిక్ పోలీసులు పట్టబడ్డారు. అదేవిధంగా 700 మంది దాదాపు 700 మంది రాంగ్ సైడ్ వస్తూ పోలీసు వాళ్ళకు చిక్క జరిగింది. వాటి మీద చలాన్లు బుక్ చేయడం జరిగింది. వాళ్ళకు మళ్ళీ వివరంగా అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. RC న్యూస్ ఎప్పటికప్పుడు మీకోసం.